మనమే మరో చేసుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తాం. మీ కుమారుడు మా రక్షకుడు ఆయన క్రీస్తున్నామని సమర్పిస్తున్నాము తండ్రి. వేదిక మీద ఉన్న పెద్దలకి, దంపతులకి, నమ్మిన విశ్వాసులందరికీ క్రీస్తున్నామని శుభములు. ఈ వివాహ సమయంలో వాక్యాన్ని విస్తరించి మాట్లాడడం సబబు కాదు, కానీ దేవుని యొక్క విలువైన సంగతులు ప్రతి సందర్భంలో చాలా అవసరం. లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్యక్రమం జరిగిస్తే అది మనుషులకు ఆనందకరంగా ఉండొచ్చేమో కానీ పరమంగా దేవునికి భూమి మీద ఆనందం కలిపే సమయం ఏదైనా ఉంది అంటే వివాహ సమయంలో ఆయన యొక్క మాటల సమయం. వివాహ వ్యవస్థను గురించి మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు వివాహాన్ని గురించి కొన్ని విలువైన సంగతులు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మనసు పెట్టి వినండి. మీరు ఎక్కడ వెళ్ళేట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం దగ్గర మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు, మీ ప్రాణాలకే ప్రమాదం. మనకి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను చెబుతున్నాను, వాక్యం దగ్గర నిర్లక్ష్యం ఉన్న ఎవరినైనా వెంటనే పలకరించేది అనుభవమైన పదం అదే. అక్కడ పౌలు ఉన్నాడు కాబట్టి జరిగిపోయింది బతికించేసరికి ఇక్కడ పౌలు లాంటి వారు ఎవరు లేరు బతికించడానికి. బీ కేర్ఫుల్. ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ముఖ్యంగా వివాహం అనే వ్యవస్థ దీని గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి. పండితులు అంటారు రెండు విషయాల్లో సరైన ఆలోచన లేకుండా అడుగేస్తే మరలా జీవితం వైపుకు మరలా చూడడానికి అవకాశాలు ఉండవు. ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి గృహ నిర్మాణంలో సరైన ఆలోచన ఉండాలి, రెండు వివాహ విషయంలో సరైన ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా రెండు నిర్మాణాలు జరిగితే మరలా కూర్చోకూడదు అనేది అసంభవం. జాగ్రత్త, ఈ దంపతులకు మాత్రమే ఈ మాటలు కాదు, కానీ ఇప్పటికీ వివాహమై వివాహం చేసుకోవడానికి సిద్ధమై ఉన్న వారికి, అందరికీ వేదిక మీద ఉన్న వారికి చెబుతున్న నాకు, ఇక్కడున్న ప్రతి మనిషికి అవసరమైన మాటలు ఈరోజు మనం వినబోయే మాటలు. వివాహం అనేది యువత అయినా తల్లిదండ్రులైనా ఎలా ఆలోచిస్తారంటే వయసు వస్తున్నప్పుడు వాడిని చూసి వీడికి ఎలాగైనా ముక్కుకు తాడేయాలి అనుకుంటారు. వాడి ఆ జంతువు మెడలో ఏదైనా కడిగి కుదిరంగా ఉండడానికి కాదు కదా. వివాహం అనేది వేగంగా వెళుతున్న యువకునికి స్పీడ్ బ్రేకర్ లాంటిది అనుకుంటారు తల్లిదండ్రులు. యువకులైతే ఏమనుకుంటారంటే కథానాయకుల్లో ఊహించుకుంటారు ఒక్కొక్కరు. ఆ డెకిలి శాస్త్రులు కానీ వివాహ సమయంలో యువకులు చేసే శాస్త్రులు చూడాలంటే అందరూ నన్ను చూడాలన్నట్టుగా వాడి ఫీలింగ్, వాడి మాటలకు ఎంతో పొందుతుంది. మీ మధ్యలో కూడా ఉండుండలాయుడు అంటే మీరేమనుకున్నా నేను చెప్తా, మీ మధ్యలో కూడా చాలా మంది వెకిలి శాస్త్రులు దేవుని సన్నిధిలో కూడా వికారమైన వాడి ముఖాన్ని చూసేసరికి లాగు వాడు కొట్టాలనిపిస్తుంది. భయం లేదా దేవుడు అంటే అక్కడ ఆ యాటిట్యూడ్ మనకి ఏం తెలియజేస్తుందో తెలుసా, ఏం తెలియజేస్తుందో తెలుసా, జీవితం అంటే గమ్యం తెలియదు, జీవితం యొక్క విలువలు తెలియ వాల్యూస్ తెలియ గనక విలువలున్న ఎవడైనా ఈ వివాహ కార్యంలో మనసు పెట్టి ఆలోచిస్తాడు ఏం జరుగుతుంది. అసలు వివాహం అనేది జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది, దాని దగ్గర సరైన ఆలోచన లేకుండా మనం అడుగు వేస్తే మన జీవితం చాలా అగమ్య గోచరం అయిపోతుంది. మరి ముఖ్యంగా యువకులు అలా యువకులు ఎలా ఆలోచిస్తారంటే సినిమాలు, సీరియల్స్, కథలు, ఆ రంగుల కథలు చూసినప్పుడు
ఆ కథలో కథానాయకుడు ఎలా అయితే ఉన్నాడో నా జీవితం కూడా అలానే ఉండాలనుకుంటారు. ఆ రంగులు నా జీవితంలో కూడా ఉండాలని ఇష్టపడతారు. కథలో కథానాయకుల్లో యువకుడు ఊహించుకుంటాడు, కథానాయికగా యువతి ఊహించుకుంటుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, అవి సినిమాలు, ఇవి జీవితాలు. సినిమాల్లో ఉన్నట్టుగా జీవితంలో ఉండదు. ఎండి తెర మీద ఉన్న రంగులు మన జీవితంలో కనబడదు. తెలియక ఏవో ఊహించుకుని పెళ్లిని చేసుకుంటారంటే 3 నెలలు తిరిగేసరికి మొక్కలై కోర్టు మెట్లు దొక్కుతారు, పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కుతారు. చెబుతున్నాను, పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కినా కోర్టు మెట్లు దొక్కినా కలిసినట్టుగా సంసార జీవితంలో ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ ఉన్నది విడదీయడానికి మాత్రమే, కలపడానికి కాదు. తెలుసా, ఇన్ని కేసులు చూస్తాం రోజుకి, 498 కేసెస్. అవి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటది ఎందుకు మీరు ఎలా తయారు. లవ్ మ్యారేజ్ అండి, మీరు లవ్ మ్యారేజ్ అని చెప్తారు. లవ్ ప్రేమేది, ఏమైంది ప్రేమ? ఏవో ఊహించుకుని పెళ్లి చేసుకుంటారు, చివరికి ఏమవుతారంటే అనుకున్న వాల్యూస్ కనబడకపోయేసరికి ఒకరిని ఒకరు కొట్టుకు చచ్చిపోతారంటే. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎలా పెళ్లిలోకి వచ్చి ఎకిలిచేసిన చేసి ఒక అమ్మాయిని సిరునవ్వులు నవ్వించి పెళ్లి చేసుకున్నాడు. దానికి పెట్టిన పేరేంటో తెలిసేవాడు, లవ్. ప్రేమ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు పెరిగిన తర్వాత 2-3 సంవత్సరాలు పెరిగిందంటే, ఫస్ట్ ఇయర్ వారి ఇంటికి వెళ్లేసరికి ఆ సంవత్సరం చూసేసరికి మాకే సిగ్గేదే, జీవితం అంటే వీడిదర బాయ్ అన్నట్టుండేవాడు. వాడిని చూసేసరికి వాడు ఎలా అనిపించేవాడు తెలుసా, భలే లైఫ్ రా వీడిది. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళాం, టీవీ ఉండే స్థాయిలో టీవీ లేదు, ఫ్రిడ్జ్ ఉండే స్థాయిలో ఫ్రిడ్జ్ లేదు, ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి అక్కడ లేవు, అన్ని గుమ్మం దగ్గర కూడా ఉన్నాయి. ఏమైంది, లవ్ ప్రేమ గడపలు దాటే పరిస్థితి తీసుకొచ్చింది. చూసారు, చెబుతున్నా ఊహల వేరు, జీవితాల వేరు. మొదటి వివాహం జరుగుతున్నప్పుడు బైబిల్ ప్రతుల్లో హిస్టారికల్ ఎవిడెన్స్ రాసించాడు దేవుడు. దానిని ధ్యానిస్తున్నప్పుడు ఒక పురుషునికి ఒక స్త్రీకి వివాహం జరగాలి అంటే ఎలాంటి విలువలతో వారు అడుగేయాలి. తల్లిదండ్రులు అనుకుంటారు ఏ ఉద్యోగం చేస్తున్నాడు అని, కూతురు తరపు వారు అనుకుంటారు పిల్లోడికి శాలరీ ఎంతని, కూతురు ఏం జరిగిందని అడుగుతారు. కానీ అడగాల్సినవి ఏంటో తెలుసా, ఏ ఉద్యోగం చేస్తున్నట్టు కాదు, వాడు దేవుళ్ళు ఏం చేస్తున్నట్టు. కూతురు ఏం చదివింది కాదు, తల్లిదండ్రులు అడగాల్సిన మాట ఏంటో తెలుసా, బైబిల్ చదువుద్దా అని అడగాలి. అలా అడిగేవారు ఎక్కడున్నారండి ఈరోజు, ఏ టెక్ చదివింది, ఏ టెక్ ఎక్కడికి ఎక్కింది ఇది అడుగుతారు. బీటెక్, ఎంటెక్, టెక్కే దిగదు, అక్కడే ఉంటుంది. అత్త మాట వినదు, నాన్న మాట వినదు, ఏ అంటే టెక్ ఎట్లా దిగుద్ది, దిగదు కదా. మరి ఎలా అడగాల్సినవి, ఎన్ని లక్షలు ఇస్తారో కాదు, మీ కూతురికి దైవ సంబంధమైన లక్షణాలు ఎన్నున్నాయి అది అడగాలి. వీడు ఎంత సంపాదిస్తాడు కాదు, ఆత్మీయ బరువుల్లో ఆత్మను సంపాదించడంలో వీడి పరుగుల యొక్క పర్సంటేజ్ ఎంత అని చూడాలి. దేవుడు ఆవిరులతోనే మొదటి పెళ్లి వేశాడండి చరిత్రలో. ఆకాశమంత పందిరేసి భూమంత పేటేసి పచ్చని మొక్కల మధ్య ఒక మంచి డిజైన్ చేసి కదలని మొక్కల మధ్య కదులుతున్న 2 మొక్కలకి పెళ్లి చేశాడు. అది అవ్వాదముల పెళ్లి, ప్రపంచానికి కనువింపు కలిగించే మొట్టమొదటి పెళ్ళిది. ఆ వివాహ కార్యక్రమాన్ని చదువుతున్నప్పుడు చాలా విచిత్రం ఉంటుంది. మీరు ఎన్నో పెళ్లిల్లో విని ఉండాలి, సండే స్కూల్ దగ్గర నుండి ఇప్పటికే సండే క్లాసుల వరకు మీరు ఎన్నోసార్లు వినేసి ఉండాలి. కానీ వివాహ సందేశానికి మెరుగైన దీపైన సమాచారం అక్కడ దాక్కుని ఉంది మన కొరకు. మొదటి వివాహం జరుగుతున్నప్పుడు ఆ మొదటి అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం చదువుతున్నప్పుడు వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఎలాంటి వేలు కోరుకుంటాడో మనకు అర్థమవుతుంటుంది. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అన్న పదంతో సృష్టి ప్రారంభం జరిగింది. ఆ మాటలోని 2వ మాట కొనసాగిస్తూ అంటాడు, చీకటి జలముల పైన, అగాధ జలముల పైన వెలుగు కలిగను. జలములను తన గర్భంలో పెట్టుకుని
చీకటి చేత ఈ ప్రపంచం నింపబడిన తర్వాత దేవుడు వెలుగు కలుగుగా అన్నాడు. ఆ వెలుగుకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? వెరీ గుడ్, మంచిది అన్న. ఇది చాలా బాగుంది. ఆ తర్వాత రెండో దినం వచ్చేసరికి శూన్యం కనబడాలన్నాడు. ఆకాశం యొక్క వైశాల్యం, జలంలో ఒక చోటుకు పోవడం, అనుకున్న సృష్టి యొక్క రూపం రావడం, అది జరిగిన తర్వాత రెండో దినం అని అంటాడు. ఇది మంచిది. మూడో దినానికి వచ్చేసరికి అంటాడు దేవుడు, బాగా ఉన్నాడు. మూడో దినానికి వచ్చేసరికి అంటాడు, ఆరిన నేల నుండి మొక్కలు మొలవాలి అంటాడు. అభివృద్ధి బీజాలు, అభివృద్ధి బీజాలు ఇంటర్మీడియట్ లో చదువుకుంటాను చూసారా, అదే ఫీల్డ్ క్రాఫ్ట్. ఆ చదువుకుంటున్నప్పుడు అక్కడ కనబడుతూ ఉంటది, భూమి నుండి మొలకలు, భూమి నుండి ఎత్తులు నుంచి చెట్లు, ఫల వృక్షములు, అన్నీ గడ్డి జాతులు. అది కూడా ఉన్నాడు, మంచిది. నాలుగో దినం అంటాడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగింపబడిన తర్వాత అది మంచిది. ఐదో రోజు అంటాడు, జలముల నుండి జలచరములు బయటకు రావాలి అంటాడు, ఎగిరే పక్షులు కనబడాలి అంటాడు. ఆరో దినాన జంతు రాశి భూమి నుండి ఉద్భవించడం జరుగుద్ది. కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసు, అన్ని మంచిది 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 అన్నాడు, కానీ ఒకటి మాత్రం సృష్టిలో మంచిదిగా కనబడలేదు. అది ఏంటో తెలుసా? నడుడు ఒంటరిగా ఉన్నాడు, మంచిదిగా అన్నాడు. సృష్టి మంచిది, జంతువులు మంచివి, జల సరములు మంచివి, ఇన్ని మంచిల మధ్య సృష్టిలో లోపంగా ఉన్నదేంటి? ఒంటరితనమా? ఆ ఒంటరితనాన్ని పూడ్చేదేంటి? వివాహమా? అవునన్నట్టుగా ఉంది చూడండి. అన్ని మంచిదన్న దేవుడు ఒకటి మాత్రం మంచిది కాదంటున్నాడు. పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అది స్త్రీ అయినా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే ఆయన అనాది సంకల్పం చాలా ఉంది, అది నెరవేర్చాలి అంటే వివాహం అనే బంధం రావాలి. అయితే విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు వివాహం చేయాలనుకున్నాడు, ఒంటరిగా ఉన్న వారిని చేత చేయాలనుకున్నాడు. అప్పుడు ఆదాములో క్వాలిఫికేషన్ చూడాలనుకున్నాడు దేవుడు. మనమైతే ఏం చూస్తాం? క్వాలిఫికేషన్, డిసిగ్నేషన్స్ ఇవన్నీ చూస్తాం కదా. దేవుడు ఏం చూశాడు తెలుసా? ఆదాములు చూశాడు పెళ్లికి ముందు. పెళ్లికి ముందు ఆదాములు చూస్తున్నప్పుడు ఆదాములు ఒక క్వాలిటీ కనబడాలనుకున్నాడు దేవుడు. మీరు కూడా మీ కుమార్తెలకు పెళ్లి చేయాలనుకుంటే దేవుడు చూసిన దృక్కోణంలో చూడండి. ఆదాముకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఆదాముని దేవుడు ఎక్కడ పెడతాడు? ఆదాం మిస్టర్ ఆదాం ఎర్రా అని చెప్పాడు. వచ్చాడు, మీ మేడం వస్తుంది కంగారు పడక అని చెప్పాడు. ఓకే, నీకు వర్క్ అప్ చెప్తానయ్యా, జంతువులు పిలు, పిలిచాడు, వచ్చాయి, నామకరణం చేయి అని చెప్పాడు. టక టక నామకరణం చేశాడు. ఆ నామకరణమే దేవుడు అప్పగించిన పని. దేవుడు ఆదాముని పెళ్లికి ముందు దేనిలో ఉంచుతున్నాడు? పనిలో ఉంచుతున్నాడు. పురుషుడు వివాహం చేసుకోవాలంటే ముందు ఏ పనిలో ఉండాలి? దేవుని పనిలో ఉండాలి. దేవుడు పని చేసిన వాడే దేవుడికి అర్హుడు, వివాహానికి అర్హుడు. మనమేం చూస్తాం? ఏ ఉద్యోగం చేస్తాడు, ఎంత శాలరీ వేస్తాడు? నేను అడుగుతున్నానండి, ఈ అబ్బాయి సేవ చేస్తాడండి, పిల్లనిస్తారని అడగండి ఒక్కరెవరండి. దేవుడు ఏమడుగుతాడు తెలుసా? సేవ చేసేవాడికి పిల్లనిస్తానన్నాడు, సేవ చేస్తున్న వాడికి పిల్లలు చేస్తానన్నాడు. ఊరు మీద బలాదూరిగా తిరిగినా పర్వాలేదు మా అల్లుడు, మా అల్లుడికి శాలరీ ఇంత ఉంటే కాదు. అందుకే తర్వాత తిరుగు తగలబడిపోతాడు, వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక. దేవుని కుటుంబం, దేవుని కుటుంబంలో దేవుడు జత చేస్తున్న వివాహ వ్యవస్థలో దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? పనిలో ఉన్న వానికి పెళ్లి చేయాలి. ఆదాము చేస్తున్న దేవుని పని ఏంటో తెలుసా? జంతువులకి నామకరణం చేయడం. మరి ఈ తరంలో మనం చేయవలసిన పని, సంఘ జీవులుగా మనుషులుగా ఉన్న వారందరికీ క్రీస్తు నామకరణంలోనికి వారిని తీసుకురావాలి. ఇది మన ముందున్న పని. ఆ రోజు ఆదాముకున్న పని జంతువులకు పేర్లు పెట్టడం, ఈ రోజు మానవాళికి క్రైస్తవుడిగా నామకరణం చేసి అతని ఆత్మను రక్షించడం, ఇది మన పని. ఎంతమంది ఉన్నారండి ఈ పనిలో? ఎంతమంది ఉన్నారండి దేవుని పని చేయడానికి? లేరు కదా. పురుషుడికి వివాహం చేసుకునే అర్హత ఏదైనా ఉంది అంటే దేవుని పని చేసిన వాడికి వివాహం చేసుకునే అర్హత ఉంది. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ మొదటి అధ్యాయం చివరి వచనంలో ఏమంటాడో చూడండి,
దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండదు. తాను చేసిన యావత్తును చూసినప్పుడు అప్పటి వరకు లోపం, అప్పటి వరకు లోపం, అప్పటి వరకు మంచిది 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 అన్నాడు. ఈ చివరి వచనంలో అంటున్నాడు చాలా మంచిది అంటున్నాడు, చాలా మంచిది అంటే అప్పటి వరకు ఉన్న లోపం కూడా భర్తీ అయిపోయింది. అప్పుడు దేవుడు పెట్టిన పేరు చాలా మంచిది. మొదటి యుగము సృష్టికే అందాన్ని తెచ్చింది, మొదటి వివాహం ఈ విశ్వానికే ఒక అర్థాన్ని తెచ్చింది. వివాహాలు ఎలా ఉండాలో తెలుసా? మన వివాహం అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. వివాహం అనుకుంటే అందరు ఏమనుకుంటారో తెలుసా? భోజనాలు, తాళి కట్టించుకోవడం, ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటారు. నిజమైన వివాహం ఏంటో చెప్పిన ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు సరిగ్గా పెళ్లి జరిగినట్టు. చాలా మంది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్తుంటారు మా ఆయన నాకు బాగా నమ్మకం అండి, మా ఆవిడ కూడా చాలా నమ్మకం అండి. ఎట్లా నమ్మకం అని అడగండి, ఏం చెప్తారు తెలుసా? మేము ఏం దాచుకోమండి, అన్నీ చెప్పేసుకుంటాం, అదే నమ్మకం అంటారు. అవునా? నమ్మకం అంటే అన్నీ చెప్పేసుకోవడమా? నమ్మకం అంటే అన్నీ చెప్పుకోవడం కాదు. నమ్మకం అంటే ఏంటో చెప్పనా? నిన్ను కట్టుకున్న యజమాని కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా ఉంటున్నావో వాడి కళ్ళ ముందు లేనప్పుడు కూడా అంతే నిజాయితీగా ఉండరాని నమ్మకం. నిన్ను నమ్ముకున్న భార్య నీ ముందున్నప్పుడు నువ్వు ఎంత నమ్మకం ఉంటున్నావో తన లేనప్పుడు కూడా నీ క్యారెక్టర్ లో మార్పు రాకూడదు. అది నమ్మకం అంటే అన్ని చెప్పేసుకోవడం కాదు, నమ్మకం అంటే క్యారెక్టర్ లో మార్పు రాకూడదు. బంధాలు బలంగా ఉంటాయండి. తన విచిత్రం ఏంటో తెలుసా? పెళ్ళైన తొలినాలల్లో ప్రేమ పులకించిపోతుంది, యమునా నదిని దాటి మరీ ప్రవశిస్తూ ఉంటుంది. పెళ్ళైన తొలినాలల్లో బహుశా ఇండియాలో కూడా ఏ గోదావరి ఏ నది అలా రాదేమో బహుశా వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుగా. ఆ తర్వాత కాలం గడిసే కొద్దీ ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోతుందండి. అది ఉండకూడదు. వ్యక్తుల మధ్య ప్రేమ ఆకర్షణ తగ్గకూడదంటే మన మధ్యన కొనసాగుతున్న ఒక సన్నటి తీగ ఉంటుంది. అది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. నీకు నాకు మధ్యన ఆయన ఉంటే ప్రేమలో ఎటువంటి మార్పులు రావు. భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా ప్రేమించాలో తెలియాలి అంటే సంఘాన్ని కంపేర్ చేస్తూ అపోస్తలుడైన పౌలు ఒక విచిత్రమైన పరిచయం చేస్తాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడినట్టు ఉండాలి? ప్రభువులకు వలె లోబడి ఉండాలి. దీనికి ఆపోజిట్ ఆలోచించండి. స్త్రీలారా, మీరు ప్రభువుకి ఎలా అయితే లోబడుతున్నారు, మీ భర్తలకు కూడా లోబడాలి. లోబడాలి అని నొక్కుతున్నాడంటే ఏం జరగదన్నమాట? లోబడరన్నమాట. అంతే కదా, స్టార్టింగ్ లోబడతారు. అత్తమ్మ అని పిలుస్తారు, ఏవండి అంటారు. ఆ తర్వాత అన్నం తింటావా తినవా, నువ్వు తినకపోతే చెప్పు నేను తినేస్తా అని చెప్తారు. ఏమైంది ప్రేమ? లోబడరా? స్టార్టింగ్ లోబడతారు. ప్రభువులకు వలె లోబడి, లోబడి అన్న పదాన్ని వాడుతున్నాడంటే లోబడరు అన్నమాట. సహజంగా స్త్రీ ఎప్పుడు మర్చిపోకూడదు, తనది తప్పున్నా తనది తప్పు కాకపోయినా అతడు నీ శిరస్సు. తనకిచ్చే స్థానాన్ని తనకివ్వాలి, తన స్థానాన్ని ఎప్పుడూ పెంచకూడదు. నేను ఏం తప్పు చేశానని మీరు ఇప్పుడు నన్ను నా మీద ఎలా అరుస్తున్నారంటే అప్పటి వరకు అరుస్తాడు, పక్కన ఏదో చూస్తాడు. ఏమవుతుంది? సినిగి సిన్ని గాలిగవాని అవుతుంది. ఆ తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. తప్పు చేసినా గాని తప్పు చేయకపోయినా సైలెంట్ కొన్నాం అనుకోండి, తర్వాత అతడు వచ్చి బుజ్జగిస్తాడు, అనవసరంగా కొట్టను కదా నిన్ను అంటాడు. అప్పుడు ఏమంటాడు, చాలా ప్రేమ గురిపిస్తాడు, తప్పు లేకపోయినా దెబ్బలు తింది సైలెంట్ గా ఉంది, నా భార్యను అనవసరంగా నేను కొట్టానని ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ తీసుకురావాలి. ముందే సమాధానానికి సమాధానం చెప్పి గొడవకు సై అంటే సై అన్నాడు అనుకోండి, ఏమవుద్ది? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీకు పెళ్లికి ముందు చాలా చెప్తారు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తాం, అది లేదు ఇది లేదని. మధ్యవర్తులుగా ఎంతో మంది పెద్దలు కనబడతారు, వారిని నమ్మకండి.
నీ మధ్యన వారి జీవితాంతం ఉండరు, చివరి వరకు కలిసి ఉండదు నీ ఇద్దరే. ఇక ఎవ్వరు మనకు కనబడరండి, నీకు నీ ఉన్నావు కదరా అని చెప్తారు, నీకు నీ ఉన్నాము కదమ్మా అని చెప్తారు. ఇహో కన్నా జరిగితే మీ ఇద్దరు మధ్య జరగాలి. ఇక మూడో వ్యక్తి ఉండరండి. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట మూడోది ఎవరైనా ఉంటారు అంటే అది దేవుడు మాత్రమే. ఆ దేవుని ఉంచుకోవాలి మన మధ్య. ఇంకా ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు సంఘమునకు సిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు సిరసై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలిగి. పురుషులారా మీరునే మీ భార్యలను ప్రేమించుడి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించుడని చెబుతున్నాడు, దాని అర్థం ఏంటి? కొన్ని రోజులు ప్రేమించరు అన్నమాట. అంటేనా దాని అర్థం? రీజనింగ్ అర్థమెటిక్ ఐడియా ఉన్న వరకు బాగా అర్థమవుతాయి. ప్రేమించుడి అంటున్నట్టు దాని అర్థం ఏంటి? ప్రేమించరు. పురుషుడికున్న సహజ లక్షణం ఏంటంటే కాలం గడిసే కొద్దీ నిర్లక్ష్యం వైఖరి తనలో తన్నుకుంటూ వస్తుంది. తన భార్యను ప్రేమించడు పురుషుడు, స్టార్టింగ్ లో ప్రేమిస్తాడు. ఎక్కువ మంది పురుషులు చేసే తప్పు ఏంటి తెలుసా? భార్య చేసే వంటను కూడా కనీసం బాగుందమ్మా అని కూడా చెప్పరండి. ఆ వండవలే తగలటవలే అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో కష్టపడి అటు ఇటు తిరుగుతున్నప్పుడు. నిజమైన భర్త ఎలా చూడాలో తెలుసా? తన అందంగా ఉన్నప్పుడు కాదండి, తన అలంకారంతో ఉన్నప్పుడు కాదు. పెళ్లిలో చాలా టిప్ టాప్ గా కనపడుతుంటారు పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురు కానీ. ఆ తర్వాత రంగు అంతా తర్వాత బయట పడుతుంటుంది. ఎప్పుడు ఐలవ్ యూ చెప్పాలో తెలుసా? డయాస్ మీద ఉన్నప్పుడు, ఆ తర్వాత తెలుగు వినాల్లో కాదు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు లవ్ యూ అనే పదం ఎప్పుడు వాడాలి చెప్పనా? నువ్వు ఇంటికి వచ్చేసరికి పని చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి అటు ఇటు తిరుగుతూ కిచెన్ రూమ్ లో బయటకు తిరుగుతూ తడిసిపోయి మొత్తం మొత్తైపోయి తల చెరిగిపోయి బొగ్గ మీద మసి రాసుకుని అటు ఇటు తిరుగుతుంటే చూస్తే అప్పుడు నిలబడి చూడు, నీకు చాలా అందంగా కనబడుతుంది. వచ్చిన ప్రారంభంలో ఎంత టిక్ టాక్ గా ఉండింది, ఏమైపోయింది అందమంతా? నా కొరకు పిల్లల్ని గాని, నా కొరకు వంట చేసి, నా కొరకు బట్టలుతుకి, నా కొరకు ఇలా చెమటగా ముద్దగా తడిసిపోయింది. దీనికి ఎంత ప్రేమ ఉంది నా మీద, అప్పుడు చెప్పు హలో మేడం లవ్ యూ అని. కానీ స్టార్టింగ్ లో చెప్పిన తర్వాత ఉండే కొద్దీ ఏమవుద్ది? ఉండదు. కనుక పురుషుడికి చెబుతున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించుడు అంటే నిజంగా భార్య కన్నా ఎవరు ఉండరండి. మనం భార్యకు చెప్పు, అందరికీ చెబుతుంటాం. మనకు నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహం ఎవరైనా ఉన్నారు అంటే దేవుని తర్వాత అది భార్యే. భార్య ఎక్కడి వరకు నీతో పాటు ప్రయాణం చేస్తావు తెలుసా? పెళ్లి ఉందో నీకు చెయ్యిస్తుంది, పెళ్లి కార్యక్రమంలో నీకు చెయ్యిస్తుంది, చివరికి చచ్చేంత వరకు చెయ్యి వదులుతుంది. భార్యను నమ్ముకున్నవాడు, భార్యతో సహవాసం చేసిన వాడు, భార్యను కలుగున్నవాడు లోక సంబంధమైన ఎటువంటి శ్రమలోనికి వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. పురుషులైతే భార్యను ప్రేమించాలి, స్త్రీలైతే భర్తలకు లోబడాలి. అది ఎలా అండి? మాకు తెలియడం లేదు ఎలా ప్రేమించుకోవాలి. ఏ కథను చూసి మేము నేర్చుకోవాలని మీరు అనుకోకండి. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాడు పౌలు. అది ఎలా ప్రేమించాలంటే సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడో మీరు కూడా అలానే ప్రేమించాలి. సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడు చెప్పండి. సంఘాన్ని చూసే సమయానికి సంఘం ఎలా ఉందో తెలుసా? పూర్తిగా చెడిపోయి ఉందండి. సంఘాన్ని ఆయన చూసే సమయానికి అపవిత్రమైపోయి ఉంది. ఆయన ఎలా ప్రేమించో తెలుసా? తనను శుద్ధి చేసి పవిత్రపరిచి తన ముందు నిలబెట్టుకుని తన లోపాలన్నీ కప్పిపుచ్చి అప్పుడు అన్నాడు, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని. పురుషుడు ఏమన్నాడో తెలుసా? తనలో ఉన్న లోపాలు ఎప్పుడు సమాజానికి చూపించకూడదండి. ఎక్కువ మంది తెలియక మాట్లాడుతుంటారు, మా భార్య ఎలాంటిదండి, మా భార్య ఎలాంటిదండి. బయటకు వెళ్ళిన తర్వాత మా భర్త పైకి అలా ఉంటాడు కాని ఎలాంటి వాడండి అలాంటి వాడు చెప్పకూడదండి. మూడో వ్యక్తికి తెలిసిందో కాపురం ముగింపుకు వచ్చిందని అర్థం. చాలా మంది తెలియక మధ్యకాలంలో రచ్చబండ ఆ బండ ఈ బండను పండకి ఎగిరేస్తున్నారు చూసారా? రోజమ్మ జడ్జిమెంట్ అక్కడ. రోజమ్మకి ఏం తెలుసు? ఆవిడ చూస్తుంటది ఏమని చాలా తప్పు చేస్తారండి. నాలుగు గోడల
మధ్య ఉన్న సంసారపు గుర్తు మూడో వ్యక్తి దగ్గర వచ్చింది అంటే నీకు ఇక జీవితం సరిగిపోవడం ప్రారంభమైందని అర్థం. నాలుగు గోడల మధ్యన జరిగిన సంసార జీవితాన్ని ఈ మీడియాకి తీసుకొచ్చి నలుదిక్కులకి జీవిస్తున్నారంటే కలుస్తుందా చెప్పండి? కలుస్తుందా? కలవదు కదా. ఎక్కడో జరుగుతున్న రహస్యమైన సంగతి బయటకు రాకూడదంటే అది రోజు గారికి తెలియదు. అవసరమైతే తప్పులు కప్పుపుచ్చాలే తప్ప తప్పులు ఎంకరేజ్ చేసి నలుగురికి చూపించకూడదు. వివాహ వ్యవస్థలో దేవుని బట్టి మనం కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఒకరిని ఒకరం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. చివరి సందర్భం ముగించుకుందాం. మీ ఊహలో మీ ముఖ కవలికలు నాకు అర్థమవుతున్నాయి. ఒంటి గంట అయింది కదా బెదరు అని మీరు ఏమనుకున్నా చెప్తా. పేతురు రాసిన మదర పత్రిక మూడో అధ్యాయం ముగించుకుందాం. పేతురు రాసిన మదర పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఉంది. అటు అయిన స్త్రీలారా, మీరు మీ సపురుషులకు లోబడి ఉండండి. అటువలే 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 అన్నాడు. ఎటువలే ఎటువలే క్రీస్తులకు వలే. బైబిల్ చదివే వరకు బాగా అర్థం అవుతుంది. క్రీస్తులకు వలే మీ పురుషులకు లోబడి ఉండండి. ఎలా లోబడాలో మనకు తెలియకపోతే అటువలే అన్నాడు. అది అర్థం కావాలంటే పై వచనాల నుండి రావాలి. 22:2 నుండి ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు. స్త్రీలారా, మీరు కూడా అటువలే ఉండాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీసే దేవునికి తన్ను తాను అప్పగించుకుని సంసార జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అన్ని శ్రమలు ఎదురైతే, తనకు సుఖ సౌఖ్యాల కన్నా కష్టాలు ఎక్కువైతే, తనకు అన్యాయం జరుగుతున్నా తన మాత్రం న్యాయం జరిగించే దేవుని వైపుకే చూడాలి. ఎందుకంటే క్రీస్తు బదులు దూషించలేదు. తనకి అత్తమామ ఇంట్లో కష్టాలు కలుగుతున్నా క్రీస్తు యొక్క సుగుణాలు చూడాలి. తనకి లేనిపోని నిందలు మీదడుతున్నా న్యాయవంతుడైన దేవుడు ఒకడు పైన ఉన్నాడని ఆయనకు అప్పగించుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, మనం పాపంశంలో చనిపోయి నీతిశీలో జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఎందు మన పాపములను మ్రాణి మీద మోసుకునను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉందని, మీరు బొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపురం అధ్యక్షుడినైన ఆయన రూపునకు మళ్ళీ ఉన్నారు. అటువలే స్త్రీలారా అన్నాడు. అంటే సంసార జీవితంలో గురు పెట్టుకుని చూడాల్సినది ఎవరినంటే సీరియల్స్ కాదు, సెలవు వేయబడిన క్రీస్తునందన్నమాట. సంసార జీవితంలో కథానాయకుని కాదు, నీ కొరకు రక్తం గార్చిన యేసుస్వామి వైపు చూడాలి. ఆయన ఎలా ఉన్నాడో చూడండి. తనను తానే తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన తప్పు చేయకపోయినా ఆయన మీద శ్రమలు వచ్చాయి, ఆయన మీద ఆపదలు వచ్చాయి, తను ఎప్పుడు బదులు దూషించలేదు. సంసారంలో క్రీస్తు యొక్క ఈ సుగుణాలు అలవాటు చేసుకుంటే గొడవన్న దానికి అర్థమే ఉండదండి, చక్కగా ఉంటారు. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఆయన ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. ఆయన ప్రేమ భావజాలం ఏంటో మనకి అదే నేర్పిస్తున్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తులా ఉండాలండి. క్రీస్తు తన మీద నింద పడుతున్నప్పుడు ఆయన దూషించలేదు. సంసారంలో కూడా ఒకరికొకరు నేను తగ్గాలని అనుకుంటే గొడవలు పెద్దవుతే తగ్గితే తప్పే ఉందా చెప్పండి. తర్వాత అర్థం చేసుకుంటారు ఒకరి మధ్య ఒకరు ప్రేమ శిథిరిస్తుంది. ఈ దంపతులకి ఇప్పటివరకు మీకు చెప్పి ఇప్పుడు ఈ దంపతులకి చెప్తున్నాను, ఎవరు మన మధ్య లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మన మధ్య ఉండాలి. ఆ సుగుణాలు మన మధ్య ఉంటే, సువార్త పనులు ఒకరికి ఒకరు కొనసాగబడితే నిండు సహవాసం కలిగిన కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబంగా ఉంటుంది. మన కుటుంబం అనేక కుటుంబాన్ని రక్షించేలా ఉండాలి. అంతేగాని నలుగురితో బ్రతికేసినట్టు ఉండకూడదండి. ఎన్నో సంగతులు మనకున్న ప్రతికూల సమయంగా నాకు కనబడుతుంది. చివరి ఒక వచనం చూసి ముగించుకుందాం. అదే 3:7. అటువంటి పురుషులారా, జీవ కృపా వరములు మీ బా
భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతున్నట్టు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయడి. భార్యను ఇందులో సహవాసం చేస్తుండాలట, జీవనము కృపా వరములో ఉండాలట. జీవం అనే కృపావరం అంటే పరలోకపు ప్రయాణంలో తనను ఎంత పెట్టుకుని తీసుకెళ్లే స్టాండింగ్ ఉండాలన్నమాట. ఎవరికి? పురుషునికి. భార్య భర్తలు చేయవలసినది క్రీస్తు యొక్క సేవను, క్రీస్తు యొక్క సుగుణాలను. మీరు అలవాటు చేసుకోండి. ఈ దంపతులకు నూతనంగా జతపడుతున్న ఈ దంపతులకు దేవుడు అందించిన సందేశం, ఇప్పటికే వివాహం జరిగి నిస్సారంగా బతికొస్తున్న మీకు దేవుడు హెచ్చరిక చేస్తున్న సందేశం. ప్రార్థన చేసుకుందాం. పర్లోకమందున మా తండ్రి, ఎన్నో లోపైన సంగతులు ఉన్నా వినడానికి ఈ ప్రజానికి అశబ్దంగా లేదని మీకు తెలుసు తండ్రి. క్షమించండి. మన ప్రేమించి ఇప్పటివరకు ఈ మాటలు మీరు అందించినందుకు వందనమ తండ్రి. నూతనంగా జత కాసపడుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేనికి ఏం కాదు, సంసారం ఎలా సమయంగా జరగాలి గురువులు వారికి నేర్పించండి తండ్రి. వాక్యపు లోతును వారికి అందించండి. భవిష్యత్తు కాలంలో ఏ మనుషులు మా మధ్య లేకపోయినా మీరు మాకున్నారన్న కొండంత ధైర్యాన్ని మీ కుమారుడికి మీ కుమార్తెకు కలగజేయాలి తండ్రి. అనేక కుటుంబాలకి భవిష్యత్తు కాలంలో ఒక మాదిరికరమైన కుటుంబంగా నిలబెట్టండి. కావలసిన పరసంబంధమైన ప్రతి దీవిని అనుగ్రహించండి తండ్రి. వివాహ కార్యక్రమంలో పెద్దలుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి. మమ్మల్ని శత్రువుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తాం. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రభువు సమర్పిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు.